పులివెందుల సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. చెల్లెలు కట్టుకున్న చీర గురించి సీఎం జగన్ సభలో మాట్లాడడం ఎంత దారుణమని వ్యక్తం చేశారు. పసుపు చీర కట్టుకున్నానని చంద్రబాబుకు మోకరిల్లుతున్నానని సీఎం హోదాలో అనటం సిగ్గుచేటని పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంజీవ్ నగర్ రెడ్డిపాలెం రోడ్డు సెంటర్లో షర్మిల ప్రసంగించారు. చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు, ఇద్దరి కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా ఈ రోజు ఎందుకు గుట్టిగా నమ్ముతున్నారు జగనన్న గారు అని అడుగుతున్నా. ఇవన్నీ తెలిసి కూడా అవినాష్ను కాపాడుతున్నారు అంటే మీకు ఏ అవసరం ఉంది? ఏ అవసరం ఉంది బా కాపాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. అవినాష్ రెడ్డి గారు అక్యూస్డ్ గా సిబిఐ చేర్చినా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అవినాష్ రెడ్డిని కాపాడాడో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్యూస్డ్ గా ఉన్న అవినాష్ రెడ్డిని ఎందుకు టికెట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు, సాక్షి ఛానళ్లు చనిపోయింది వివేకానంద రెడ్డి. ఆఖరికి ఎంత ఘోరంగా ఆయన మెదడు మీద 7 సార్లు గొట్టలితో నరికి 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 చంపితే ఆఖరికి ఆ ఎముకలు బయటకు వచ్చి ఆ మెదడు కూడా బయటకు వచ్చి ఇల్లంతా రక్తం ఉంటే సాక్షి ఛానల్లో మాత్రం గుండెపోటుతో చచ్చిపోయారు అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు, అవినాష్ రెడ్డి గారు కూడా చెప్పాలి. లొకేషన్ ను పిన్ పాయింటెడ్ గా మీది అని చూపిస్తుంటే గూగుల్ టేక్అవుట్స్ లో 50 అడుగుల నుంచి 1000 అడుగుల వరకు తేడా చూపిస్తుంది అని మీరు అంటున్నారే, మరి తేడా చూపించకుండా మీ ఇంట్లోనే ఎందుకు చూపిస్తుందో అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలి. వాళ్ళే చెప్తున్నారే రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తున్నారట, అవినాష్ రెడ్డి అమాయకంగా నిలబడి చూస్తున్నారట. ఏమైనా అర్థం ఉందా? అమాయకంగా ఎందుకు నిలబడి చూస్తున్నారండి? సాక్ష్యాలు తుడిపేస్తుంటే మీకు మీకు ఆ మర్డర్ లో మీ చెయ్యి లేకపోతే అని అడుగుతున్నా. మీరే ఒప్పుకుంటున్నారే, మరి అలాంటప్పుడు మీకు శిక్ష పడాల్సిన అవసరం లేదా? మీకు శిక్ష పడకపోగా ఈ రోజు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు. అంటే మళ్ళీ గెలవాలట, అధికారం అడ్డు పెట్టుకుని మళ్ళీ వాళ్ళకు జైలు పోకుండా కాపాడుకోవాలట, మళ్ళీ ఇట్లా సత్య చేసిన అక్యూస్డ్ వాళ్ళు చట్టసభల వరకు పోవాలట. ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి 1000 కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో. ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా, నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి, నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ పట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమన్నా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్న? ఎంత కొనుక్కున్నారు? చంద్రబాబు గారు ఏమన్నా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్ లో ఎల్లో కలర్ ఉంటది, పసుపు కలర్ ఉంటది పైన, గుర్తుందానా? పసుపు కలర్ ఉంటది. దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది, పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే, అది టీడీపీ ఎప్పుడు కనుక్కుందన్నా? వాళ్ళ సొంతమా అది? నేను పసుపు చీర వేసుకున్నానట, దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేతైతేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడే పేద ఆర్టిస్టుల చేతైతేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలేదని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా? సంస్కారం ఉందా? ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా?
నేను మక్కి కడుతున్నానంట, మక్కి టు మక్కి. నేను చంద్రబాబు గారు స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట. ఎవరన్నా మక్కి టు మక్కి స్క్రిప్ట్ చదివింది మీటింగ్లలో? ఎవరు చదువుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కి టు మక్కి వాటు వాడు చూసుకుంటూ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా? నేనా? ఎవరు చదువుతున్నారు మక్కి టు మక్కి? నేను చెప్తున్నారు, నేను మోకరిల్లా నా చంద్రబాబుకి. నాకేం అవసరం? నేను రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను ఎవరి ముందు ఏ రోజు మోకరించలేదు. అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా. నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా, ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే నాకు తెలుసున్న గుండెలో ఉన్న నిజాయితీ గురించి. ఈ రోజు మోకరిల్లింది ఎవరు? బీజేపీ ముందు, మోడీ ముందు, జగన్మోహన్ రెడ్డి కాదా మోకరిల్లింది? ఎంతగా మోకరిల్లారన్నా? ఆఖరికి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, మన మన పోలవరం తాకట్టు పెట్టారు, మన రాజధాని తాకట్టు పెట్టారు. మొత్తం అన్ని మన ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం. ఎవరు మోగొల్లుతున్నారు? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు? అవినాష్ రెడ్డిని కాపాడడం గురించి మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్ తెచ్చుకోవడానికి, లేకపోతే వాళ్ళ మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు? వీలు కాదా? అసలు మోడీ, మోడీకి దత్తపుత్రుడు అని చెప్పడం లేదా? బీజేపీ నాయకులే చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వారసుడా, మోడీకి వారసుడా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసుడా? మాటికి మోడీకి వారసుడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించేవాడు, బీజేపీని వ్యతిరేకించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాదు, ఈయన మోడీ వారసుడు. నిజానికి ఈయన మోడీ వారసుడు. ఆఖరికి మణిపూర్ గడ్డలో క్రైస్తవులను ఊచకోత చేసింది బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ కలిపి. కనీసం అప్పుడైనా నోరిప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు? సొంత మతం, మన మతం, క్రైస్తవులను చంపేస్తున్నా అప్పుడు కూడా బీజేపీకే మద్దతు ఇచ్చాడే చట్టసభలలో. మరి ఈయన బీజేపీ వారసుడు కాక రాజశేఖర రెడ్డి గారు